गुड मॉर्निंग फ्रेंड्स, నేను మీ కనీశ్వర్ సార్, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ అశోక్ నగర్. డియర్ ఫ్రెండ్స్, మనం సహస్ర ఎకానమీ యాప్ ఒకటి ల్యాంచ్ చేసాం. దాంట్లో మీకు వీడియోస్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ప్రారంభంలో కొంత నిదానంగానే అప్లోడ్స్ పెడుతున్నాను, త్వరలో వాటిని ఇంక్రీజ్ చేస్తాను. త్వరలో అంటే ఈ రోజు నుంచి కావచ్చు, రేపు నుంచి కావచ్చు, అన్ని రకాల కోర్సెస్ పెడుతున్నాను. ఈరోజు బొగ్గు క్షేత్రాల వేలం అనేటువంటిది ప్రారంభమైంది. బొగ్గు క్షేత్రాల వేలం, సో దీనికి సంబంధించినటువంటిది ఇది కరెంట్ ఈరోజు న్యూస్ పేపర్లో ఉంది. మరి ఈ బొగ్గు క్షేత్రాల వేలం అనేటువంటిది మనకు సబ్జెక్టులో ఎక్కువ ఉపయోగపడుతుంది. మనకు సబ్జెక్టులో ఎకానమీలో చూస్తే సహజ వనరులు, అనేటువంటి ఒక టాపిక్ ఉంది. అదేవిధంగా పారిశ్రామిక తీర్మానం గ్రూప్ వన్కు సంబంధించినటువంటి ఈ రెండు టాపిక్లో, ఈ బొగ్గుకు సంబంధించినటువంటి, బొగ్గు క్షేత్రాల వేలంకు సంబంధించినటువంటిది సిలబస్లో ఉంది, సబ్జెక్ట్ ఉంది. గ్రూప్ వన్లో అయితే ఒక క్వశ్చనే అడగవచ్చు, ఈ అంటే సహజ వనరులు దానికి సంబంధించినటువంటి వాటిలో ఇంపాక్ట్ అడగవచ్చు. ఇది అప్డేటెడ్ కాబట్టి బొగ్గు క్షేత్రాలను ఆత్మనిర్భర్ భారత్ పేరుతో ఎంత విక్రయిస్తున్నారు, దాని నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటువంటి దాని కోసం కూడా అడిగేటువంటి అవకాశం ఉంది మిత్రులారా. సో కాబట్టి మీరు దీన్ని కేర్ఫుల్గా ఉండండి. సో మరి నిన్న మీరు ఈరోజు ఉదయం న్యూస్ పేపర్ చూసి ఏంటంటే బొగ్గు క్షేత్రాల వేలం అనేటువంటి ఉంది. మరి ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి ప్యాకేజీ, COVID-19 ప్యాకేజీ మీకు తెలుసు. ఈ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా చేసినటువంటి ప్రకటనకు కార్యరూపం దాల్చుతూ ఈ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక ప్రకటన చేశారు. దాంట్లో ఏం చేస్తున్నారయ్యా అంటే బొగ్గులను వేలం వేయడం ద్వారా, బొగ్గు గనులను వేలం వేయడం ద్వారా ఆదాయం వస్తుంది అనేటువంటి దాని గురించి డిస్కస్ చేశారు. మరి 41 బొగ్గు బ్లాక్లను వేలం వేయడం ప్రారంభించారు, వేలం వేశారు. ఈ 41 బొగ్గు బ్లాక్ల వేలం అనేటువంటి దాన్ని ఆన్లైన్లో వేయడం అనేటువంటి జరిగింది. ఆత్మ నిర్భర్ భారత్ చేసినటువంటి, ఆత్మనిర్భర్ భారత్ ప్రకటనలో భాగంగా చేసినటువంటి దీన్ని కార్యరూపం దాల్చినటువంటి వారు ఉన్నారు. సో ఈ విధంగా 41 బొగ్గు బ్లాక్లను వేలం వేయడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే 5 నుంచి 7 సంవత్సరాల కాలంలో దాదాపుగా 33,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, దాదాపుగా 33,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక బొగ్గు రంగంలో స్వయం సమృద్ధిని సాధించడమే భారత ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ప్రధానమంత్రి గారు తెలియజేశారు. ఇక అదేవిధంగా వస్తే ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తిలో మనం 4వ ప్రపంచంలో 4వ అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారుడిగా ఉన్నామని, ప్రపంచంలో 4వ అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారుడు భారత్, అంటే మనం ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉన్నాము. అదేవిధంగా చూసినట్లయితే ఉత్పత్తిలో 4వ అతిపెద్ద ఉత్పత్తిదారుడు అయినప్పటికీ దిగుమతిలో 2వ అతిపెద్దదారు కూడా భారతదేశమని గుర్తించాలి. 2వ అతిపెద్ద దిగుమతిదారు అంటే ఇండియా 4వ స్థానంలో ఉన్నప్పుడు, ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉన్నప్పుడు మన అవసరాలకు ఇంకా మనం దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. 4వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా అది మనకు సరిపోవట్లేదు. సో మన అవసరాలకు ఇంకా దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి విషయంలో కూడా 2వ అతిపెద్ద దిగుమతిదారుడిగా మనం ఉన్నామని ప్రధానమంత్రి తెలియజేశాడు. ఇక ఇదే సందర్భంగా ప్రధానమంత్రి ఈ బొగ్గు వేలం పాట గురించి ఇంకా ఏం చెప్తున్నాడయ్యా అంటే 2030 కల్లా దాదాపుగా వంద కోట్ల టన్నుల బొగ్గును గ్యాస్గా మార్చాలనేటువంటి లక్ష్యంగా పెట్టుకున్నారు. సో దాదాపుగా వంద కోట్ల టన్నుల బొగ్గును ఎప్పటికీ 2030 నాటికల్లా 100 కోట్ల టన్నుల బొగ్గును గ్యాస్గా మార్చాలి. ఏమిగా మార్చాలని పెట్టుకున్నారు లక్ష్యం? గ్యాస్గా మార్చాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 4 ప్రాజెక్టులను గుర్తించింది.
ఎన్ని ప్రాజెక్టులు గుర్చింది అంటే దీనికోసం నాలుగు ప్రాజెక్టులను గుర్చింది. దీనిపై 20,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి 20,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. సో 20,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. మరి బొగ్గు ఉత్పత్తి వల్ల పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఏ రంగాలకు అడ్వాంటేజ్ ఉంటుందయ్యా అంటే, బొగ్గు ఉత్పత్తి వల్ల ముఖ్యంగా డెవలప్ అయ్యేటువంటి వాటి చూస్తే విద్యుత్తు, స్టీలు, అల్యూమినియం, సిమెంటు. విద్యుత్తు, స్టీలు, అల్యూమినియం, సిమెంటు రంగాలకు ఇది దోహదపడుతుందండి. అంటే బొగ్గును బాగా మనం ఉత్పత్తి చేయడం వల్ల విద్యుత్ రంగము, స్టీలు రంగము, అల్యూమినియం రంగము, సిమెంటు రంగము ఉత్పత్తి సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని. సో వీటి వల్ల ఉత్పత్తి సానుకూల ప్రభావాలను చూపిస్తుంది. అదేవిధంగా రాష్ట్రాలకు ఆదాయం పెరుగుతుంది. రాష్ట్రాలకు ఆదాయం పెరిగితే పెద్ద సంఖ్యలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది, పెద్ద సంఖ్యలో యువకులకు ఉపాధి లభిస్తుంది అని ప్రధానమంత్రి గారు పేర్కొన్నారు. ఇక మరి ఈ బొగ్గుల వాళ్ళ వల్ల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. సో గనుల వేలం వల్ల ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి? సో గనుల వేలం వల్ల ప్రయోజనాలు చూసినట్లయితే ప్రభుత్వం అనుకున్నటువంటి 22.50 కోట్ల టన్నుల బొగ్గు, ప్రభుత్వం అనుకున్నట్లు 22.50 కోట్ల టన్నుల బొగ్గు, ఇది గరిష్టం అనమాట. సో మ్యాక్సిమం ఇంత ఉత్పత్తి చేయాలనేది గరిష్టంగా ప్రభుత్వం ఎంత ఉత్పత్తి, 22.50 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఈ వేలం సహకరిస్తుందని, ఈ వేలం ద్వారా ఇంత బొగ్గు ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం చెప్పింది. సో 2025-26 నాటికంతా, అంటే 2025-20 నాటికల్లా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఉత్పత్తిలో 15% ఉత్పత్తిని సాధించవచ్చని, ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఉత్పత్తి 15% ఉత్పత్తి వీటి నుంచే వస్తుందని, లక్ష్యంగా పెట్టుకున్న ఉత్పత్తిలో 15% ఉత్పత్తి వీటి నుంచే వస్తుందని, 2.8 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని, పేర్కొన్నారు. ఉపాధి దొరుకుతున్నట్లుగా ఈ 2.8 లక్షల్లో 70,000 మంది డైరెక్ట్గా, 70,000 మందికి డైరెక్ట్గా ప్రత్యక్షంగా, అదే 2.10 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. పరోక్షంగా ఉపాధి లభ్యమవుతుంది. సో అదేవిధంగా చూసినట్లయితే 100% ఎఫ్డిఐలను ఇన్వైట్ చేయడం వల్ల, ఎఫ్డిఐలకు పర్మిషన్ ఇవ్వడం వల్ల అంతర్జాతీయ ఉత్తమ విధానాలు, టెక్నాలజీ సో ఇవ్వడం వల్ల అంతర్జాతీయ ఉత్తమ విధానాలు, బెస్ట్ పాలసీస్ అండ్ ఉత్తమ టెక్నాలజీ, ఉత్తమ సాంకేతిక కూడా లభ్యమవుతుంది. ఇది గనుల వేలం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలను మనం చూస్తే 22.50 కోట్ల టన్నుల బొగ్గును గరిష్టంగా ఉత్పత్తి చేయాలనేటువంటి లక్ష్యం ఈ వేలం యొక్క లక్ష్యం. 2025-26 నాటికి ఇందులో 15% ఉత్పత్తిని మనం సాధించవచ్చును. సో 2.8 లక్షల మందికి ఈ వేలం ద్వారా ఉపాధి లభిస్తుంది. 70,000 మందికి ప్రత్యక్షంగా, 2.10 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. 100% ఎఫ్డిఐలు, ఎఫ్డిఐలకు అనుమతి ఇవ్వడం వల్ల 100% ఎఫ్డిఐలకు అనుమతి ఇవ్వడం వల్ల, అంతర్జాతీయ ఉత్తమ విధానాలు, సాంకేతిక విధానాలు సో పాటించడానికి వీలవుతుంది, వాటిని కలుపుకుంటుంది. థ్యాంక్ యూ.